Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామకు రెండు నాలుకలు ఉన్నాయా? అక్రమాస్తుల కేసుల నుండి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు రావాలి. ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజును అపరిచితుడు పూనినట్లే అనుమానంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ రద్దై జగన్ మళ్లీ జైలుకి వెళ్లడం ఖాయమని ఒకసారి ఇదే ఎంపీ ఛాలెంజ్ చేశారు. మరోసారి మాట్లాడుతూ బెయిల్ రద్దు చేయించి జగన్ను జైలుకు పంపే వరకు ఏపీలోకి అడుగుపెట్టేది లేదని శపథం చేసింది ఈ ఎంపీనే. తాజాగా మీడియాతో మాట్లాడుతూ అక్రమాస్తుల కేసుల నుండి జగన్ కడిగిన ముత్యంలా బయటకు రావాలని అన్నది రఘురాముడే. హోల్ మొత్తాన్ని జాగ్రత్తగా గమనిస్తే జగన్ను జైలుకు పంపడమే ఎంపీ టార్గెటా, లేకపోతే కేసులన్నీ కొట్టేయాలని కోరుకుంటున్నది కరెక్టా అన్నదే జనాలకు అర్థం కావడం లేదు. ఒకే వ్యక్తిలో ఇన్ని వేరియేషన్స్ ఉండడం కేవలం అపరిచితుడికి మాత్రమే సాధ్యం. అందుకనే తిరుగుబాటు ఎంపీని అపరిచితుడు ఆవహించాడా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఈ నెల 25వ తేదీన అంటే బుధవారం సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్ బెయిల్ రద్దు విషయంలో తీర్పు చెప్పింది. ఒకప్పుడు బెయిల్ రద్దే జగన్ జైలుకి వెళ్లడం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పిన ఇదే ఎంపీ తర్వాత తానే అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్ బెయిల్ రద్దు విషయంలో కోర్టు తాను వేసిన పిటిషన్ను కొట్టేస్తే వెంటనే హైకోర్టుకు వెళ్తానన్నారు. హైకోర్టులో కూడా కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. కేసుల మీద కేసులు వేస్తానే కానీ జగన్ మాత్రం వదిలిపెట్టేది లేదని అన్నారు. ఎంపీ వాదన నిజమే అనుకుందాం. తన కేసును కొట్టేస్తే హైకోర్టుకు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఎంపీకి ఉన్నది వాస్తవమే. మరి బెయిల్ రద్దు చేస్తే సిబిఐ కోర్టు తీర్పు ఛాలెంజ్ చేయడానికి జగన్కు కూడా అంతే అవకాశం ఉంది కదా. సిబిఐ బెయిల్ రద్దు చేస్తే జగన్ వెంటనే వెళ్లి జైల్లో కూర్చుంటారా? తీర్పును ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లకుండా ఉంటారా? ఇన్ని కోర్టుల్లో విచారణ జరిగి తీర్పు ఎప్పటికి వచ్చాను? ఇంత చిన్న లాజిక్ కూడా తిరుగుబాటు ఎంపీ మర్చిపోయి నోటికొచ్చింది మాట్లాడేస్తుండడమే విచిత్రంగా ఉంది.